हेलो एव्रीवन, वेलकम बैक। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? ఈ ఆర్ట్ నేను दिवाली డెకరేషన్ కింద చేసిందండి ఇంట్లో, బట్ నేను వెంటనే అప్లోడ్ చేయలేకపోయాను అండ్ ఆ రోజు బ్లాక్డ్ ఏం తీయలేకపోయాను, కుదరలేదు నాకు। బట్ ఇది నేను మీకు షేర్ చేయాలని చెప్పి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను। మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే, నా పేరు హిమబిందు అండ్ నేను వీడియోస్ अबाउट माय लाइफ स्टाइल, रेसीपीज, फूड, पेरेंटिंग, किड्स फूड इला डिफरेंट टॉपिक्स मीद वीडियो चस्तू उंटानु। अंड इप्पुडु ई वीडियो लो नेनु चूपिंचे डेकोरेशन मनम पड़ेसे आइटम्स तो चेसानु। इलागा चिप्स बॉटल्स उंटाय कदा, डब्बालु प्रिंगल्स वी, अदि तीसुकोनी नेनु दानि टू पीसेस किंद कट चेसानु हाफ। మనకి కాస్కోలో ఉంటాయండి ఇలాంటి ప్రింగిల్స్ వి, ఆర్ ఎల్స్ మన ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక రౌండ్ కలర్ షేప్ లో ఉన్న డబ్బాని తీసుకుని దాని చక్కగా ఇలాగా హాఫ్ కింద టూ రౌండ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి। అండ్ ఇంకొకటి మనము salt యూస్ చేస్తాం కదా, అయోడైజ్డ్ salt మోర్టన్ వల్ది, అది కూడా తీసుకుని దాని కూడా టూ పీసెస్ కింద కట్ చేసుకున్నాను। సో వాటిని పడేయకుండా ఇప్పుడు మనం డెకరేషన్ కోసం ఇవి యూస్ చేస్తున్నాము। అండ్ నేను వీటి కలరింగ్ కోసము అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను, ఆర్ ఎల్స్ మీరు కలర్ పేపర్ అయినా కట్ చేసి పేస్ట్ చేయొచ్చు। నేను మాత్రం రెడ్ yellow blue ఇలా 3 కలర్స్ అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేసి పెయింట్ చేస్తున్నాను వీటిని। అండ్ మా కార్తికేయ కూడా చాలా ఎంజాయ్ చేసాడు కలరింగ్ చేస్తూ, నాకు చాలా హెల్ప్ చేసాడు కూడా। పిల్లలు కూడా బాగుంటదండి, మనకి చక్కగా ఒక యాక్టివిటీ కింద ఇంట్లో డెకరేషన్ చేసుకున్నట్టు ఉంటుంది। అండ్ కిడ్స్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అండ్ ఇట్ విల్ బి ఎన్ యాక్టివిటీ ఫర్ దెం। నేను ప్రింగిల్స్ కి పైన కొంచెం షైనీ పేపర్ ఉంటది కదా తీసేశాను, సో దట్ మనం వేసే కలర్ ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది అని చెప్పి। అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఇంతకు ముందు ఇవే ప్రింగిల్స్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ తో పెన్సిల్ స్టాండ్ హోల్డర్ చేశాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు వీడియో లింక్। అండ్ అన్నిటికీ కలరింగ్ వేసాక కొంచెం మొత్తం డ్రై అయిపోవాలి। డ్రై అయ్యాక నేను ఇలాగా ఫెవికాల్ పెట్టి, మన దగ్గర ఏదున్నా పర్వాలేదు డెకరేటివ్ ఐటమ్, లేస్ లేకపోతే షైనింగ్ స్టోన్స్ గాని వాట్ ఎవర్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే చక్కగా బోర్డర్ లో ఇలాగా ఫిక్స్ చేసుకోండి। కొన్ని రౌండ్స్ కి బేస్ లేదు కదా, వాటి కోసం ఇలాగా జస్ట్ వైట్ కార్డ్‌బోర్డ్ కట్ చేసి బోర్డర్స్ లో ఫెవికాల్ పెట్టి గ్లూ పెట్టి స్టిక్ చేస్తున్నాను। అంటే మన హాఫ్ కింద కట్ చేసినప్పుడు క్లోజ్డ్ పార్ట్ కి చక్క బేస్ క్లోజింగ్ ఉంటుంది, ఆ పైన పార్ట్ ఓపెనింగ్ ఉండదు కదా, అలాంటి వాటికి ఇలా జస్ట్ ఒక చిన్న వైట్ షీట్ కార్డ్‌బోర్డ్ ఏదైనా సరే కట్ చేసి మీరు ఇలా ఫిక్స్ చేసుకోవాలి। అండ్ ఫిక్స్ చేసుకొని డ్రై అయిపోక ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోండి నీట్ గా। ఇలా మొత్తం అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మీరు ఏదైనా సరే మొత్తం డ్రై అయ్యాక నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి। అండ్ ఇప్పుడు నేను మీ దగ్గర ఏ స్టిక్ ఉన్నా పర్వాలేదు, వుడెన్ రాడ్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా సరే నేను మాత్రం ఇది మన రెనాల్డ్స్ వ్రాప్ ఉంటుంది కదా సిల్వర్ ఫాయిల్ ది, అది పడేయకుండా పక్కకు పెట్టుకున్నాను। దానికి ఇప్పుడు బ్రౌన్ కలర్ అక్రిలిక్ పెయింట్ వేస్తున్నాను। మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయొచ్చు, ఈవెన్ మన చెట్లు కర్రపుల్లలు ఉంటాయి కదా అవైనా యూస్ చేయొచ్చు। అండ్ ఇప్పుడు నేను థ్రెడ్ తోటి ఫస్ట్ పొజిషన్ లో అంటే ఐ మీన్ పొజిషన్ లో పెట్టుకొని ఒకసారి చూసుకొని ఆ తర్వాత మీరు ఫిక్స్ చేసుకోండి। ఇలాక గ్లూ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను। దీని కోసం మన కాయిర్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ లాంటిది, అది యూస్ చేసి ఫిక్స్ చేస్తున్నాను। జస్ట్ మనం ఇలాగ ఆ థ్రెడ్ ని అటాచ్ చేసుకొని అదేదైతే మనం బ్రౌన్ రాడ్ ఉందో దానికి కట్టేస్తే సరిపోతుంది।
సో ఇలా నా చేతితో చేసుకున్న చిన్న డెకరేటివ్ ఐటమ్ తోటి నా స్వీట్ హోమ్ని డెకరేట్ చేసుకున్నాను. అండ్ బయట మొత్తం సీరీస్ కూడా పెట్టాను, బట్ ఇంట్లో ఇలాగ దేవుడి పక్కన ఆ లోపల టీ లైట్స్ ఉంటాయి కదా సెల్తో వర్క్ చేసేవి, అవి ఇలాగ ప్లేస్ చేశాను. బట్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ.